డాక్టర్ గారు ఇటీవల ఒక మెడికల్ చెకప్ లో టీపీహెచ్ఏ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. డాక్టర్ ని సంప్రదిస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్లు 10 రోజులకు ఒకసారి చొప్పున 20 ఇంజెక్షన్లు ఇచ్చారు. అయినా ఫలితం కనబడలేదు. అసలు టీపీహెచ్ఏ అంటే ఏంటి? నేను నా భార్యతో కండోమ్తోనే కలవాలా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఈ టెస్ట్ సిఫిలిస్ జబ్బు గురించి టెస్ట్ చేసేది. శరీరంలో సిఫిలిస్ వ్యాధి ఉందా లేదా అని. ఈ వ్యాధి మందులు వాడితే ఆ జబ్బు క్యూర్. కానీ మందులు వాడినప్పటికీ టీపీహెచ్ఏ ఇంకా ఆ రకమైన రిజల్ట్ మిగిలి ఉంటుంది, యాంటీబయాటిక్స్ కనుక మిగిలి ఉంటుంది. అది ఉన్నా సెక్స్కి మారో ఫిట్ ఒక కోర్సుగా వేరుగా అంటే ఒక కోర్సుగా పెనిజూర్ ఎల్ఏ 12 లాంగ్ యాక్టింగ్ పెన్సిల్ ఇంజెక్షన్ వేసుకుంటే 1-2 ఇంజెక్షన్ వేసుకుంటే ఓవర్ అయిపోయింది. ఇంకా దాన్ని మర్చిపోవచ్చు. తర్వాత టీపీహెచ్ఏ టెస్ట్ చేసినా అది ఇంకా ఉన్నప్పటికీ ఇంక పట్టించుకోవచ్చు. మామూలుగా భార్యతో సెక్స్లో పాల్గొనవచ్చు. అంతేగాని టీపీహెచ్ఏ పాజిటివ్ వచ్చింది కనుక ఇంక ఎప్పటికీ సెక్స్ కానీ ఫిట్టు న్యాయం కోసం లేదు. ఆయన చేతి మందులు ఇంజెక్షన్ చేయించుకున్నారు కనుక సఫిషియంట్. ఇంక దానికి ఆశపడలేదు. ఉన్నా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు.